ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంది కానీ ఏంటంటే నేను బ్లాక్ అండ్ వైట్లో అయితే చేసిన ఇది ఈ బ్లాక్ అండ్ వైట్లో ఎందుకు చేశానంటే బ్లాక్ అండ్ వైట్లో అయితే ఇన్స్టాగ్రామ్లో లో అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అదే ట్రెండింగ్లో అయితే నేను కూడా ఫాలో అయినా ఒకసారి చూద్దాం సాంగ్ చాలా బాగుంది కాబట్టి ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఓకే డెఫినెట్లీ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఓకే వీడియో వరకు చూడండి చాలా ఈజీగా చెప్పేస్తాను పెద్ద లెంత్ లేకుండా ఓకే మొత్తం మాక్సిమం డీటెయిల్స్ చెప్పానికి ట్రై చేస్తాను ఓకేనా మీకు ఒకవేళ ప్రాజెక్ట్ కావాలంటే వీడియో కింద ఉంది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఓకే నేనైతే ఒకవేళ మీరు ప్రాజెక్ట్ యూజ్ చేద్దామంటే యూజ్ చేయండి నో ప్రాబ్లం ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను అదైతే ఇంపోర్ట్ చేసుకోండి ఇప్పుడు ప్రాజెక్ట్తో ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మనకు ఏందంటే మధ్యలో మధ్యలో అనేది లిరిక్స్ మాత్రమే కనిపిస్తుంది ఫొటోస్ అనేది ఉంటుంది కానీ ఈ ఫొటోస్ అనేది మీరు బ్లాక్ అండ్ వైట్లో కూడా పెట్టుకోవచ్చు అంటే సారీ కలర్లో కూడా పెట్టుకోవచ్చు ఓకే ఫస్ట్ అయితే ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేద్దాం దీన్ని ఓకే ఓకే ఫోటో చేంజ్ చేస్తాను ఈ ఫోటో బాగా సెట్ అయింది ఇక్కడ చూడండి కానీ ఏంటంటే ఇందులో ఒకటి ఎల్లో ఎల్లో కలర్ టెక్స్ట్ అయితే ఉంటుంది ఇది మీకు నచ్చకపోతే దీన్ని మనమైతే బ్లాక్ అండ్ వైట్లో చేసుకుందాం ఏంటంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటే బాగుంటుంది ఇలా ఓకే ఫొటోస్ రీప్లేస్ పెడతామని అనుకుంటే పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం నేనేం చెప్తానని అనుకుంటున్నానంటే ఫస్ట్ అయితే ఇది కలర్లో పెడతాను ఇది నేను షాచురేషన్ రిమూవ్ చేసేస్తా బాగా కనిపిస్తుంది మీకు నచ్చితే అది కూడా ఫస్ట్ అయితే ఏవైతే ఫోటోస్ ఉన్నాయో అవి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ప్రతి ఒక్కటి ఈజీగా అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ప్రతి ఒక్కటి చూసి రీప్లేస్ అయితే పెట్టుకోండి మీకు నచ్చినట్టు కొంచెం కస్టమైజ్ అయితే చేసుకోండి ఓకే ఇలాగైతే ప్రతి ఒక్కటి ఇది చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేస్తారంటే కింద ప్లస్ సన్ని ఒక షేప్ తీసుకోండి ఈ షేప్ని ఎండింగ్ వరకు అయితే జరిపేసేయండి త్రీ డాట్స్ క్లిక్ ఇచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది దాన్ని తీసుకోండి అంటే స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అదర్స్లోకి వెళ్తే కాపీ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది దాన్ని యాడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మీరు బ్లాక్ అండ్ వైట్లో పెడతారా లేకపోతే మీకు నచ్చినట్టు నేను బ్లాక్ అండ్ వైట్లో పెడతాను ఇందులో ఒకటి రిమూవ్ చేసినా కదా ఓకే ఇది కూడా కలర్లో ఉంది ఓకే ఇప్పుడైతే యాడ్ చేసేసినాం ఇప్పుడు ఈ ఫోటో షేప్ తీసుకోండి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళారు కదా సారీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే షార్ప్ అయిన్ యాడ్ చేయండి ఓకే యాడ్ చేసిన తర్వాత స్ట్రెంత్ అయితే కొంచెం తగ్గించుకోండి ఓకే సెవెంటీ రేడియన్స్ అయితే కొంచెం పెంచుకోండి వన్ పాయింట్ ఫోర్ ఓకే దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి ఎక్స్పోజర్ గామాలో మీరైతే గామాని తగ్గించుకోండి కొంచెం డార్క్లో ఉంటుంది డార్క్లోనే బాగుంటుంది ఓకే అంతే దాని తర్వాత వీళ్ళని సేవ్ చేసుకోండి